ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న సైజు సొరకాయ ముక్క అన్నమాట. ఇలా పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. దీన్ని ఒకసారి వేపేసుకుందాము. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేను ఒక 10 నుంచి 12 వరకు వేశాను. తర్వాత ఇందులో టమోటా ముక్కలు కూడా వేసుకునేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలన్నమాట. చిన్న నిమ్మకాయ సైజన్ చింతపండు వేసుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టి అంతా మెత్తగా అయ్యేంత వరకు మనం మగ్గపెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది చక్కగా మెత్తగా మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని చల్లారి నుంచి మిక్సీ పట్టేసుకుందాము. సొరకాయ రుబ్బుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయింది. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ చిటపట్లు ఆడిద్దాము. తర్వాత అందులో 2 మిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 మిరపకాయలు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది దోశ, ఇడ్లీ, చపాతీ వీటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాము.